Now, if you logged in like this, then if suppose he is buying something, he is doing some transactions. Here, if we come here, product, if we open, okay. Now we just come to related, and we will do new transaction. Okay, so he is buying two, and he is selecting his account. As of now, there is a no F1 account. Let me select their account. Let's say so. Ippudu it's a create just an account transaction. So it's a transaction is doing by the one user, and if other customer also can log in, go to all users. Can log in here. So we can see the other customer transactions as well. Let's go to my transactions object. Let's go to transactions object. Click all. See 007 is showing here, and this customer. The other customer, he is a is Irfan actually. You can see here in a black window, it's incognito window. So this is Irfan. So the Irfan is created this record actually. But the Devnish also able to see this. If you open Devnish, this record 007 record, the owner and created by is Irfan, but the Devnish is able to see this record. Okay. So this is not a good security. Or they suppose if it is a public, then okay. If it is a public means everybody can see anything, annapudu okay. Although the transactions are not secure anukundam. So if you do transactions, not transactions, naake kanipinchali where users kanipiyagudadu apply cheyachante all customers kanipiyagudadu. Let's say suppose customer agent unnadu. కస్టమర్ ఏజెంట్ కనిపించాలనుకో. కస్టమర్ ఏజెంట్కి ఎందుకు కనిపించాలి అంటే సపోజ్ హీ హ్యావ్ ఐఎమ్ ఫేసింగ్ సమ్ ఇష్యూ అండ్ ఐ హ్యావ్ క్యాన్సల్డ్ మై ట్రాన్సాక్షన్ ఐ హ్యావ్ క్యాన్సల్డ్ మై ఐ బుకింగ్ దెన్ ద రీఫండ్ ఈస్ నాట్ ఇనిషియేటెడ్ దెన్ కస్టమర్ ఏజెంట్ హ్యాస్ టు సీ యువర్ రికార్డ్ ఆర్ సమ్ డీటెయిల్స్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్ ఓకే సో నీ డీటెయిల్స్ అంటే నీ ట్రాన్సాక్షన్స్ డీటెయిల్స్ చూడాలి ఎన్ని 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 నెంబర్ ఆఫ్ క్వాంటిటీస్ చూసావు ఏ ప్రోడక్ట్ ఏ అకౌంట్ అమౌంట్ ఎందుకు రీఫండ్ అవ్వలేదు అంటే హీ కెన్ ఏబుల్ టు సీ యువర్ ట్రాన్సాక్షన్ కస్టమర్ ఏజెంట్ బట్ అదర్ కస్టమర్ షుడ్ నాట్ ఏబుల్ టు సీ యువర్ ట్రాన్సాక్షన్ అదర్ కస్టమర్ షుడ్ నాట్ ఏబుల్ టు సీ మై అకౌంట్ యాజ్ వెల్ సో ఐఎమ్ ఏ కస్టమర్ అండ్ అదర్ పర్సన్ ఈజ్ ఆల్సో కస్టమర్ హీ షుడ్ నాట్ ఏబుల్ టు సీ మై అకౌంట్ డీటెయిల్స్ హీ షుడ్ నాట్ ఏబుల్ టు సీ మై ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ అప్పుడు ఎలా సెక్యూరిటీ మేనేజ్ చేస్తాం ఈ రికార్డ్స్ వాళ్ళకి కనిపించకుండా వాళ్ళ రికార్డ్స్ మనకు కనిపించకుండా ఎలా మేనేజ్ చేస్తామంటే సో బై యూజింగ్ ద రోల్స్ సో బై యూజింగ్ ద రోల్స్ రోల్స్ విల్ ప్రొవైడ్ యూ ద రికార్డ్ లెవెల్ సెక్యూరిటీ ఇఫ్ ఆబ్జెక్ట్ ఈస్ ఏ ఆబ్జెక్ట్ మీన్స్ ఇఫ్ దెర్ ఇస్ ఏ ఓడబ్ల్యూడి దట్ మీన్స్ ఆర్గనైజేషన్ వైడ్ డిఫాల్ట్స్ అని చెప్పేసి ఒకటి ఉంటుందన్నమాట
ఓడబ్ల్యూడి అని చెప్పేసి ఒకటి ఉంటుంది. ఇక్కడ ఓడబ్ల్యూడి కానీ ఆర్గనైజేషన్ వైపు దీని ఏమంటే షేరింగ్ సెటింగ్స్ కూడా షేరింగ్ సెట్టింగ్స్ అని ఉంటుంది, దీన్ని ఓడబ్ల్యూడి అంటారు. సో ఓడబ్ల్యూడి ప్రైవేట్ ఉన్నంత మాత్రాన మనకి రికార్డులకు సెక్యూరిటీ వస్తుంది అంటే రాదు. ఓడబ్ల్యూడి సెట్టింగ్ ప్రైవేట్ ఉండాలి, ప్లస్ రోల్స్ని బట్టి వస్తుంది అనమాట. బేసిక్గా రోల్స్ని బట్టి నీ రోల్ ఎక్కడ ఉందో దాన్ని బట్టి నీకు రోల్ లేదనుకో, సపోజ్ నీకు రోల్ లేదు, నేను ప్రైవేట్ పెట్టాను, అప్పుడు నీకు యాక్సెస్ ఎటువంటి యాక్సెస్ రాదనమాట. సో రోల్స్ అనేవి ఇక్కడ ఎందుకు యూస్ఫుల్ అవుతాయి అంటే షేరింగ్ సెట్టింగ్స్ ప్లస్ యాక్చువల్లీ ఐ క్యాన్ సే రోల్స్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ రికార్డ్ లెవెల్ సెక్యూరిటీ, బట్ ఇట్సెల్ఫ్ రోల్స్ ఇట్సెల్ఫ్ విల్ నాట్ కంట్రోల్ ద హోల్ రికార్డ్ లెవెల్ సెక్యూరిటీ. షేరింగ్ సెట్టింగ్స్ ప్లస్ రోల్స్, షేరింగ్ సెట్టింగ్స్లో ఉన్న యాక్సెస్ని బట్టి రోల్స్ అనేటివి, రోల్స్ ద్వారా ప్లస్ షేరింగ్ సెట్టింగ్స్ ద్వారా రెండు ద్వారా మనం రికార్డ్ లెవెల్ సెక్యూరిటీ అనేది అచీవ్ చేయొచ్చు అనమాట. సో యూ కెన్ సీ, సో ఐ విల్ టెల్ యూ వాట్ ఈస్ ద ఫస్ట్ ఆఫ్ ఆల్ రోల్స్ అండ్ రోల్ హైరార్కీ. వన్ యూజర్ విల్ బి దేర్ him one more user or can be one more user in the same role or can be one more user or one more role in the next level under him one user under him one more user under him one more user. సో ఇదేంటంటే సేల్స్ ఫోర్స్లో రోల్ హైరార్కీ అంటారనమాట. అంటే ఐ కెన్ సే హియర్ ఆల్సో లెట్స్ సే సేల్స్ ఫోర్స్ ఎలా ఉంటుంది, బై డిఫాల్ట్గా సీఈఓ అనే రోల్ ఉంటుంది అనమాట. సీఈఓ రోల్ ఉంటుంది, తర్వాత వాళ్ళ కింద సిఎఫ్ఓస్ ఉండొచ్చు, వాళ్ళ కింద సిఓఓ ఉండొచ్చు, వాళ్ళ కింద అసోసియేట్ విపీస్ ఉండొచ్చు, వైస్ ప్రెసిడెంట్స్ ఉండొచ్చు, వాళ్ళ కింద మేనేజర్స్ ఉండొచ్చు, ఏరియా మేనేజర్స్ అగెన్సీ ఆర్ టెరిటరీస్. సో వాళ్ళ కింద నార్మల్ కస్టమర్స్ కావచ్చు, లేదంటే పార్ట్నర్స్ కావచ్చు. సో ఇలా ఉంటుంది అనమాట రోల్ హైరార్కీ సేల్స్ ఫోర్స్లో. సిఓ టాప్లో ఉంటాడు, వాళ్ళ కింద సిఎఫ్ఓ, వాళ్ళ కింద సిఓఓ, వాళ్ళ కింద ఇలా ఉంటుంది అనమాట. సో దిస్ ఈస్ రోల్ హైరార్కీ. సో ఇన్ ద డయాగ్రామ్ ఆల్సో వీ కెన్ సే ద సిఈఓ అండర్ హిమ్ సో మెనీ పీపుల్ అండర్ హిమ్ సో మెనీ పీపుల్. సో వై డూ వీ మేనేజ్ దిస్ రోల్ హైరార్కీ అంటే సేల్స్ ఫోర్స్లో సెక్యూరిటీ షేరింగ్ సెక్యూరిటీస్ అనేవి ఉంటాయి. షేరింగ్ సెక్యూరిటీస్ ఇక్కడ ఏంటంటే లిస్ట్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఉంటాయి అన్నమాట. ఇక్కడ ఆబ్జెక్ట్కి పర్మిషన్స్ పెట్టుకోవచ్చు మనం. వాట్ ఆర్ ద పర్మిషన్స్ అంటే పబ్లిక్, రీడ్ ఓన్లీ, పబ్లిక్ రీడ్ రైట్, ప్రైవేట్, ట్రాన్స్ఫర్, కంట్రోల్డ్ బై ద పేరెంట్. ఇలా పర్మిషన్స్ ఉంటాయన్నమాట సేవింగ్ సెట్టింగ్స్లోకి వెళ్తే. ఇలా ఆబ్జెక్ట్స్ ఉంటాయి, ఒక్కొక్క ఆబ్జెక్ట్కి ఇలాంటి పర్మిషన్స్ పెట్టుకోవచ్చు. ప్రైవేటా, పబ్లికా, పబ్లిక్ రీడ్ ఓన్లీనా, పబ్లిక్ రీడ్ రైటా, ట్రాన్స్ఫరా, కంట్రోల్డ్ బై పేరెంటా అనేది. సపోజ్ నేను ప్రైవేట్ పెట్టాను అనుకో, అప్పుడు కిందన్న రికార్డ్స్ అన్నీ సారీ ఇక్కడ కింద ఎవరైతే యూజర్స్ ఉన్నారో వీళ్ళందరూ యూజర్స్, పైన వాళ్ళ రికార్డ్స్ చూడలేరు అనమాట. ఈ థర్డ్ లెవెల్లో సెకండ్ లెవెల్లో ఉన్న వాళ్ళు ఈ పైన ఉన్న సిఈఓ రికార్డ్స్ చూడలేరు అనమాట. రైట్, లెట్స్ సే ఫస్ట్ లెవెల్ ఇస్ సిఈఓ, నెక్స్ట్ లెవెల్ ఇస్ సిఎఫ్ఓ, నెక్స్ట్ లెవెల్ ఇస్ విపి. ఓకే, సో ఇక్కడ విపి
ఎవరైతే ఉన్నారో వైస్ ప్రెసిడెంట్స్ ఇక్కడ ఎవరైతే ఉన్నారో, సో వీళ్ళు క్రియేట్ చేసిన రికార్డ్స్ పైన ఉన్న వాళ్ళందరూ చూడొచ్చు. తర్వాత ఈ రెండు ఇద్దరు క్రియేట్ చేసిన రికార్డ్స్ని పైన ఉన్న సీఈఓ చూడొచ్చు అన్నమాట. కానీ రివర్స్లో సీఈఓ ఏమైనా రికార్డ్స్ క్రియేట్ చేస్తే ఈ సిఎఫ్ఓస్ చూడలేరు, సిఎఫ్ఓస్ క్రియేట్ చేస్తే ఈ విపిస్ చూడలేరు. సో కిందన్న రికార్డులు ఎవరైతే కింద ఉన్న యూజర్స్ క్రియేట్ చేసిన రికార్డులు పైన ఉన్న రోల్లో ఎవరైతే ఉంటారో వాళ్ళు చూడొచ్చు. కానీ పైన ఉన్న రికార్డ్స్ పైన ఉన్న యూజర్స్ ఎవరైనా రికార్డ్స్ క్రియేట్ చేస్తే కిందన్న యూజర్స్ చూడలేరు. సో ఇది ప్రైవేట్ మోడ్లో ఉన్నప్పుడు, ఒక ప్రైవేట్ మోడ్ షేరింగ్ సెక్యూరిటీ ప్రైవేట్ మోడ్లో ఉంటే అప్పుడు రోల్స్ అనేటివి ఎఫెక్టివ్గా పనిచేసి బేస్డ్ ఆన్ ద రోల్స్ యూ విల్ గెట్ ద యాక్సెస్. ఇఫ్ యువర్ రోల్ ఇస్ ఇన్ సిఈఓ మోడ్ సిఈఓ, దెన్ యూ కెన్ సీ ఎవ్రీథింగ్ ఈవెన్ దో ఇట్ ఈస్ ప్రైవేట్. సో జనరల్గా ప్రైవేట్ ఉంటే నీ రికార్డ్స్ నువ్వు చూడొచ్చు, లేదా నీ కింద ఉన్న వాళ్ళ రికార్డ్స్ చూడొచ్చు. ఓకే, బట్ నీ రోల్ విపి అనుకో, ఇక్కడ కింద లాస్ట్లో ఉంది, నీ కింద ఎవరు లేరు అంటే అప్పుడు ఎవరి రికార్డులు నువ్వు చూడొచ్చు అంటే నీ రికార్డులు మాత్రమే నువ్వు చూడగలవు, పక్కన ఉన్న రికార్డులు కూడా చూడలేవు. సో ఇక్కడ 3 VPs ఉన్నారు లాస్ట్లో. ఓకే, లాస్ట్ రోలో 3 ఉన్నాయి, 3 VPs ఉన్నారు. యూ సీ హియర్ నౌ 3 VPs ఆర్ దేర్. సో 1 VP కెన్ సీ హిస్ రికార్డ్స్ ఓన్లీ, హీ ఈస్ నాట్ ఏబుల్ టు సీ ద అదర్ విపి రికార్డ్స్. ద సేమ్ యాజ్ సపోజ్ సిఈఓస్ ఇద్దరు ఉన్నారనుకో, సిఈఓస్ కిందన్న రికార్డులు అందరివి చూడొచ్చు, ఇంకొక సిఈఓ ఉన్నాడు అనుకో సేమ్ ఇక్కడ ఉన్నాడు అనుకో, ఇక్కడ ఇంకొక సిఈఓ ఉన్నాడు. సో వీడు కూడా కింద ఉన్న సిఎఫ్ఓ రికార్డ్స్ కింద ఉన్న విపి రికార్డ్స్ అందరివి చూడొచ్చు. బట్ రివర్స్లో ఈ విపి పైన ఉన్న సిఈఓ రికార్డ్ చూడాలా అంటే చూడలేడు, బికాస్ హిస్ రోల్ ఈస్ విపి అండ్ హీ అండర్ సిఈఓ. ఓకే, సో నౌ విత్ ద కాంబినేషన్ ఆఫ్ షేరింగ్ సెటింగ్స్ అండ్ విత్ ద కాంబినేషన్ ఆఫ్ రోల్స్, ఇఫ్ దెర్ ఇస్ నో రోల్ ఆర్ యువర్ రోల్ ఇస్ ఇన్ అండర్ వెరీ లోయెస్ట్ పొజిషన్, then you will not able to see the other records. Okay, because of your role is playing a major role, I mean major important thing. So where you can see or not, it's determining by the role as well as a sharing securities. If sharing securities is public read only, apude em avutadi ante nee role ekkadunna sare you can see anything because it's a public. Okay, so your role is sharing settings is let's just suppose public read write, appude em avutadante nee role ekkadunna sare nu evarekkadlaina chudochu evarekkadlaina modify kuda cheyochu. So based on the sharing settings of the object and based on your role, the record level security can be managed. Okay, so now let's take a real example. So transaction is a secure object or it's a private object, we can say. These transactions can be seen by the same person, whoever is creating. Okay, for the all customers I'm talking about, but not for the manager or not for, let's say, suppose customer agent also there. So customer agent can able to see your records because he wanted to assist you, he wanted to access your records, then only he can assist you. So he can able to see records, but not the customers. The same level customer should not able to see. సో అప్పుడు ఏం చేయొచ్చు అంటే, కస్టమర్స్ ఇద్దరు ఉన్నారు వాళ్ళకి కన్ఫ్యూ కూడా ఇచ్చే రికార్డ్స్ అంటే ఏం చేయొచ్చు అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రియేట్ ఎ రోల్ వెదర్ దిస్ పర్సన్ ఈజ్ నాట్ హ్యావింగ్ ఎ రోల్. సో లెట్స్ గో టు ద రోల్స్ అండ్ క్రియేట్ ఎ రోల్. హౌ టు గో టు రోల్స్ మీన్స్ లెఫ్ట్ సైడ్ బార్ యూ కెన్ సీ హియర్ రోల్స్ టైప్ రోల్స్. ద ఫస్ట్ ఆప్షన్ ఇస్ రోల్స్ ఆర్ కమింగ్, జస్ట్ క్లిక్ ఆన్ ద రోల్. So I'm logged in as a user, so I'm not able to see this. Let's log out. So now go to roles
controls. You see, this is a sample pattern how roles looks like. Like CEO, president can be in the same role, and then next level candidates in the next level hierarchy, they are getting, I mean, it's a simple example how you can set up a role. You can see here a product based sample, company size based sample. It's a simple tree structure. They can see, you can see a simple tree structure. Just click on setup roles. You can see DS is a organization, okay, and that CEO is there. Just click on the CEO, it will expand. Under CEO, who are there? Under CEO, CFO is there, COO is there, SVP is there, like that, so many people are there. And now what you wanted to do is, you want to create a new role. The role name is customer. Then you can add directly under CEO you want, under otherwise you want to add under CFO, you can click this add role. Okay, wherever you want, you can click the role. Suppose you want role under directly under DS, means under you want to create a new role model. I mean, whatever the Salesforce is giving CEO, CFO, you don't want. You want to add a new role, means directly you can add here and say DS online store admin, like that. Let's say create a DS online store admin, DS store admin. See, you can see here this role reports to whom, because we are creating under DS organization, so it is directly reporting to DS. Suppose you are creating under CEO, then CEO will appear here. Okay, నువ్వు రోల్ కానీ సీఈఓ కింద కానీ క్రియేట్ చేస్తా అంటే అప్పుడు ఇక్కడ సీఈఓ కింద క్రియేట్ చేస్తున్నాం కాబట్టి దిస్ రోల్ రిపోర్ట్స్ టు సీఈఓ అని చెప్పేసి ఇక్కడ వచ్చింది. ఇప్పుడు మనం డిఎస్ కింద చేస్తున్నాం కాబట్టి ఆటోమేటిక్గా డిఎస్ వచ్చింది. ఓకే, సో వాట్ ఈస్ ద రోల్ నేమ్ యూ వాంట్ టు డిస్ప్లే ఆన్ రిపోర్ట్స్ అని చెప్పేసి వస్తుంది. రిపోర్ట్స్ మీన్స్ వెన్ ఎవర్ యూ క్రియేట్ ఎ రిపోర్ట్, యూ కెన్ క్రియేట్ ఎ రిపోర్ట్స్ అండ్ సీ ద రిజల్ట్స్. So there, what is the role you wanna display? And the peso summon matter. The same role you want, you can give. Just save it. So now again, if you go to street roles, go to setup role. You see here, under DS, CEO was existing earlier. We don't want under any users under CEO or whatever the Salesforce is providing. We want to create a new one. So DS store admin is coming. Under admin, you want to add customer agent. Let's say customer agent. Because customer agent will be the next level who can assist you, or admin can be the main person. Okay, so now just go to DS store admin. Okay, let me go to again roles. Set up one more role. So now you see DS admin, DS store admin, under that customer agent is there. So under customer agent, click on add role again, we'll create a customer now. Okay. Now let's save. So now you can go to roles and you can see the tree structure of the roles. See, DS store admin, customer agent, under that customer. Now in the role hierarchy, customer is in the last position, and next higher level is customer agent, under after that is DS store admin. Now if any customer is in the last row, right? So if object OWD is private, then the customer
cannot able to see other customer. Let's say in this customer role, two users are there, customer one and customer two. And the role is same for the both the role is same. If I say here, let's say VP, his role is VP and his role is also VP. His role is also VP. But users are user 1, 2, 3 like that. So user 1 cannot see user 2 records. User 2 cannot see user 3 records. User 3 cannot see 1 and 2 records like that. So users in the same role can see their own records. They cannot see the other user records also. Even though they are both are the VPs, VDU Vice President, VDU Vice President, VDU Vice President. కాకపోతే ఇంకొక వైస్ ప్రెసిడెంట్ యొక్క రికార్డ్స్ వీడు చూడలేడు. ఎవరు చూడొచ్చు మరి, ఎవరి రికార్డ్స్ ఎవరు చూడొచ్చు అంటే, వీని కింద ఇంకా ఎవరైనా యూజర్స్ ఉంటే, వీపీ కింద కానీ ఇంకా ఎవరైనా యూజర్స్ ఉన్నారనుకో, అప్పుడు ఫస్ట్ వీపీ కెన్ సీ ద బిలో హిస్ సబార్డినేట్ రికార్డ్స్, వీపీ టూ కెన్ సీ హిస్ సబార్డినేట్ రికార్డ్స్. ఓకే, అలా కింద ఉన్న రికార్డ్స్, అతను కింద రోల్ ఎవరైనా ఉంటే ఆ రోల్లో ఉన్న రికార్డ్స్ చూడొచ్చు, కానీ పైన ఉన్నవి కానీ లేదంటే తన పక్కన ఉన్న యూజర్ రికార్డులు కానీ చూడలేరు ఎప్పుడు. ఓడబ్ల్యూడి ప్రైవేట్ ఉండి రోల్స్ కానీ సేమ్ ఉంటాయి. సో నా ఇప్పుడు నేను ఒక రోల్ క్రియేట్ చేశాను కస్టమర్ అని. సో ఇద్దరు యూజర్స్ ఉన్నారు మనకి, ఈ ఫోన్ దేవినేష్ ఇద్దరు యూజర్స్ ఉన్నారు. వాళ్ళకిద్దరికి కస్టమర్ అని చెప్పేసి రోల్ అసైన్ చేస్తాను. దట్ మీన్స్ దే ఆర్ యూజింగ్ అవర్ అప్లికేషన్, దే కెన్ లాగిన్ టు అవర్ అప్లికేషన్, దే కెన్ సీ ద వాట్ ఆర్ ద ప్రోడక్ట్స్ ఆర్ అవైలబుల్ అండ్ దే కెన్ పర్చేస్ అ ప్రోడక్ట్. ఓకే, సో ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ ఎ షాపింగ్ మోడల్ వీఆర్ బిల్డింగ్. ఓకే, నౌ లెట్ అస్ గో టు యూజర్స్ అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అసైన్ యూజర్స్. సో ఇక్కడ ఇర్ఫాన్ ఉన్నాడు, లెట్స్ ఓపెన్ అండ్ దేవినేష్ ఉన్నాడు, లెట్స్ ఐ రీడ్ దిస్. వీళ్ళు ప్రొఫైల్, కస్టమర్ ప్రొఫైల్ వేరే, ప్రొఫైల్ వేరే, రోల్. ఇప్పుడు రోల్ ఇంపార్టెంట్. సో కస్టమర్ అనేది రోల్ ఒకటి, లెట్స్ సేవ్ ఇట్. సో ఇప్పుడు ప్రొఫైల్ ద్వారా ఏమొస్తుంది, ప్రొఫైల్లో ఆబ్జెక్ట్ లెవెల్ సెక్యూరిటీస్, ట్యాబ్ లెవెల్ సెక్యూరిటీస్ ఇలాంటివి ఏమైనా మేనేజ్ చేసుకోవచ్చు. రికార్డ్ టైప్ కనిపించాలా వద్దా, ఓకే, రికార్డ్ టైప్ పేజ్ లెవెల్ ఏ పేజ్ లెవెల్ కనిపించాలి యూజర్కి, ఏ రికార్డ్ టైప్ని బట్టి ఏది కనిపించాలి అనేది మేనేజ్ చేసుకుంటాం. బట్ రికార్డ్స్ ఎలా మేనేజ్ చేసుకుంటాము అంటే, ఇలా షేరింగ్ సెట్టింగ్స్ ప్లస్ రోల్స్, నీ రోల్ని బట్టి నీకు యాక్సెస్ అనేది వస్తుంది అనమాట. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే రోల్ మాడిఫై చేస్తాను, కస్టమర్గా మాడిఫై చేస్తాను. సో ఎప్పుడైతే కస్టమర్గా మాడిఫై చేశాను, ఇద్దరు రోల్స్ ఒకటే ఇక్కడ, కస్టమర్ అండ్ దేవినేష్ ఆల్సో కస్టమర్. Both are the customer, that means both are in the same level. Now we'll go to the sharing settings. Ikkada sharing settings anedi untadi, go to sharing settings. Idi organization by default. So I was saying about this OWD, then OWD ni sharing settings lo kelthe OWD untadi. Ikkada list of objects untadi, ఇలా లిస్ట్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఉంటాయి. ఈ ఆబ్జెక్ట్స్లోని సెట్టింగ్స్ ఉంటాయి, డిఫాల్ట్ ఇంటర్నల్ యాక్సెస్ అంటే వాట్ ఈస్ ఎక్స్టర్నల్, ఎక్స్టర్నల్ మీన్స్ ఫర్ ద పోర్టల్స్, ఇంటర్నల్ ఈజ్ ఫర్ ద ఇంటర్నల్ హూ ఎవర్ ఈస్ లాగిన్ ఇన్ టు ద సేల్స్ ఫోర్స్. సో వీ కెన్ క్రియేట్ సైట్స్ యాజ్ వెల్, వీ కెన్ క్రియేట్ సైట్స్ అండ్ వీ కెన్ గివ్ యాక్సెస్ ఫర్ ద ఎక్స్టర్నల్ యూజర్స్. జనరల్లీ ఎక్స్టర్నల్ యూజర్స్ ఆర్ హియర్, కమ్యూనిటీస్ ఉంటాయన్నమాట, కమ్యూనిటీస్ ఉంటాయి సేల్స్ ఫోర్స్లో. Communities means it's a kind of websites we can create or we can publish. So they no need to create into the Salesforce, login.salesforce.com vallu yalsa avasaram ledhu, oka website laga create chesi vallu cheyochu. So public ga access cheskochu ledante akkada kuda security pettukochu, user login avvali ila annattu. But login.salesforce.com ani yalsa avasaram ledhu, appudu వాళ్ళకి ఒక URL ఉంటుంది, ఒక కమ్యూనిటీ క్రియేట్ చేసి, కమ్యూనిటీస్ ఏ కైండ్ ఆఫ్ అప్లికేషన్స్ వేర్ వీ కెన్ గివ్ ఆర్ నంబర్ ఆఫ్ సర్టన్ కైండ్ ఆఫ్ యూజర్స్ వీ కెన్ యాక్సెస్ ద అప్లికేషన్. ఓకే, సో నౌ దిస్ యాక్సెస్, బేస్డ్ ఆన్ దిస్ యాక్సెస్ యువర్ రోల్ విల్ బి ఎఫెక్టివ్. యూ కెన్ సీ హియర్ గ్రాంట్ యాక్సెస్ యూజింగ్ రోల్ హైరార్కీస్. యూజింగ్ హైరార్కీస్ మీన్స్ ఇది చెక్ అంటే రోల్ హైరార్కీని బేస్ చేసుకొని మనకి
permissions and it was let's click on edit. You can see transaction. Okay, why transaction is not coming now means, so transaction is a child object and it is having a master detail relationship with the account. So whenever we discussed about the relationships create chesetappudu manam cheppukunna mana concepts enti general ga master detail aithe em ostadi master detail create chesam manaku master detail relationship create chesam manaku between two objects then it will have some features master detail chesinappudu the ownership of the record child record is based on the parent means parent owner ever untaro child kuda owner valle untaru next vachese sharing settings can be managed by the parent so ippudu ikkada child ki edaithe child undo let's suppose man scenario lo master vachese account object నెక్స్ట్ వచ్చేసి చైల్డ్ వచ్చేసి ట్రాన్సాక్షన్ ఆబ్జెక్ట్ ఓకే ఇలా ఉన్నాయి సో ఇప్పుడు అకౌంట్ అనేది పేరెంట్ ట్రాన్సాక్షన్ అనేది చైల్డ్ ఇప్పుడు షేరింగ్ సెట్టింగ్స్ అనేటివి పేరెంట్కి ఏమైతే ఉంటుందో చైల్డ్ కూడా అదే ఉంటుంది నౌ ఇఫ్ ఐ గో హియర్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు సీ ద ట్రాన్సాక్షన్ ఆబ్జెక్ట్ యు నో వై ట్రాన్సాక్షన్ ఆబ్జెక్ట్ ఉందా లేదు ఎందుకంటే ఇట్ ఈస్ కంట్రోలింగ్ బై ద పేరెంట్ సో పేరెంట్ ఏమైతే ఉందో ఇక్కడ పేరెంట్ దాని పేరెంట్ అకౌంట్ సో అకౌంట్కి పబ్లిక్ రీడ్ రైట్ ఉంటే దాని యొక్క పేరెంట్ చైల్డ్ కూడా పబ్లిక్ రీడ్ రైట్ వస్తుంది బికాస్ అకౌంట్ ఈజ్ ఎ పేరెంట్ ఫర్ ద ట్రాన్సాక్షన్ నౌ ఇఫ్ ఐ పుట్ ప్రైవేట్ ఇట్ ఈస్ సెయింగ్ ఆపర్చునిటీ యాక్సెస్ మస్ట్ బి ప్రైవేట్ వెన్ ద అకౌంట్ యాక్సెస్ ఈజ్ సెట్ టు ప్రైవేట్ మీన్స్ ఆపర్చునిటీ అనేది కూడా ఒక వన్ ఆఫ్ ది చైల్డ్ ఆబ్జెక్ట్ బట్ ఇట్స్ స్టాండర్డ్ ఆబ్జెక్ట్ సో ఇట్ ఈస్ సెయింగ్ ఇఫ్ యూ చేంజ్ ఈ షేరింగ్ సెట్టింగ్ from public read write to private then the access of the child records also will get private ani cheppi chupisthanu you can say okay so cases kuda child kabatti adi kuda chupisthundi so it is saying that when the case sharing model is private each case queue must have at least one member if you are using it okay so ivi entry questions ivi annapadi ivi so నాకు ఒక అకౌంట్ ఉంది ఒక ఆబ్జెక్ట్ ఉంది ఆబ్జెక్ట్ ఏ ఉంది ఆబ్జెక్ట్ బి ఉంది ఆబ్జెక్ట్ ఏకి బికి రిలేషన్షిప్ వచ్చేసి మాస్టర్ డీటెయిల్ ఉంది ఓకే సో నా ఇప్పుడు బి యొక్క షేరింగ్ సెట్టింగ్స్ నేను మేనేజ్ చేసుకోవచ్చా లేదంటే నేను చేంజ్ చేసుకోవచ్చు అంటే నో యూ కెనాట్ చేంజ్ ఇట్ కెన్ బి చేంజ్ ఇట్ కెన్ బి మేనేజ్డ్ బై ద పేరెంట్ సో పేరెంట్కి ఏమైతే యాక్సెస్ ఉంటుందో అదే ఉంటుంది అనమాట దాన్ని కంట్రోల్డ్ బై పేరెంట్ అనే యాక్సెస్ ఉంటుంది సో కంట్రోల్ బై పేరెంట్ మీన్స్ so wherever is a parent is there for that whatever the access is there for that sharing settings whatever sharing settings is there for that the same thing will applicable for the child okay so ikkada chusina unte inkokati manam queues create cheyachu nenu e vidhanga aithe manam public groups create chesamo ala queues create chesi aa queue lo members ni pettukochu so adu em antadante when the case sharing model is private case sharing model manam manage cheyadam ledhu పేరెంట్ మనం మారుస్తున్నాం కాబట్టి ఆటోమేటిక్గా చైల్డ్ కూడా మారిపోతుంది అనమాట సో వెన్ ఎవర్ ఇట్ ఈస్ ఎ ప్రైవేట్ ఈచ్ కేస్ క్యూ మస్ట్ హ్యావ్ అట్లీస్ట్ వన్ మెంబర్ అంటే కేస్ కూడా క్యూస్ అనేవి మనం ఒక ఆబ్జెక్ట్ మీద క్రియేట్ చేస్తాం సో వెన్ ఎవర్ యూ క్రియేట్ ఎ క్యూ ఇట్ విల్ ఆస్క్ యూ ఫర్ విచ్ ఆబ్జెక్ట్ యూ వాన్ ఆ క్రియేట్ ఎ క్యూ అని చెప్పేసి అడుగుతుంది అప్పుడు మనము ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది సో లెట్స్ సే యూ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్యూస్ ఆన్ ద కేస్ ఓకే దెన్ యూ షుడ్ హ్యావ్ అట్లీస్ట్ వన్ మెంబర్ మన మెంబర్స్ యాడ్ చేయకుండా అయినా మనం జనరల్గా క్రియేట్ చేసేయచ్చు కానీ మెంబర్స్ ఉంటేనే దాంట్లో ఏదైనా యూస్ఫుల్ ఉంటుంది సో అది చెప్తుంది ఒకవేళ కేసు యొక్క షేరింగ్ మోడల్ కానీ ప్రైవేట్ ఉంటే అట్లీస్ట్ ఒక పర్సన్ అయినా ఉండాలి అనేది ఇఫ్ యూ ఆర్ యూజింగ్ కేస్ క్యూస్ ప్లీజ్ కన్ఫర్మ్ ఇన్ ద కేస్ సెటప్ అండ్ ద నేచర్ ఓకే సో ఇదేం చెప్తుందంటే సింప్లీ ఇఫ్ కేస్ షేరింగ్ సెట్టింగ్స్ ఈజ్ ఏ ప్రైవేట్ దెన్ యూ షుడ్ హ్యావ్ అట్లీస్ట్ వన్ మెంబర్ ఇన్ ద క్యూ జస్ట్ క్లిక్ ఓకే You see, just now I changed it to the private, then case private model also changed.
Okay, just like this. Now let's say, now if I save this, so it will take some time to reflect. You see, whenever I edit, it is not coming because you cannot set, you cannot modify the child's sharing setting. It is controlling by the parent. It is controlled by the parent. Kada parent ki emaithe access untado adhe vastadi. Now let's refresh and login as Devnish. First of all, every time whenever we logged in, it is asking for the security token, right? So we can bypass that by using a, if I go to profile, how to bypass IP settings, IP ranges. And generally ga ipudu evaraina kotha browser lo login ayinappudu lende kotha network login ayinappudu akkada mana IP ranges vere untayi. Ippudu nenu login network IP ranges vere untayi. So if I log into the incognito window, it is giving you a different IP range. So ఎక్కడైనా నువ్వు లాగిన్ అయినప్పుడు, సపోజ్ మొబైల్లో లాగిన్ అయినావు, అప్పుడు అది వచ్చేసి నీకు ఏమడుగుతుంది అంటే సెక్యూరిటీ టోకెన్ అడుగుతుంది. సో అలా ఎవ్రీ టైం అడగకుండా ఉండాలి అంటే మనం ఏం చేయొచ్చు అంటే కూడా లాగిన్ ఐపీ రేంజెస్ పెట్టుకోవచ్చు. మీన్స్ జనరలీ ఐపీ రేంజెస్ ఎందుకంటే ఒక యూజర్, ఒక కస్టమర్ కానీ ఒక యూజర్ కానీ ఎక్కడ లాగిన్ అవ్వాలి అంటే ఆఫీస్ నెట్వర్క్లో లాగిన్ అవ్వాలా లేదంటే ఎక్కడైనా లాగిన్ అవ్వచ్చు అనేది మనం ఇప్పుడు పెట్టుకోవచ్చు. సపోజ్ ఆఫీస్ నెట్వర్క్ అంటే ఆఫీస్కి సంబంధించిన ఐపీ రేంజెస్ ఉంటాయి, ఆఫీస్ నెట్వర్క్ ఐపీ రేంజెస్. ఆ ఐపీ రేంజెస్ మాత్రమే ఇస్తారు నీకు, కాబట్టి అప్పుడు నువ్వు ఐపీ ఆఫీస్లో మాత్రమే లాగిన్ కాగలవు. సో సెక్యూర్ ప్రాజెక్ట్స్ విల్ మేనేజ్ లైక్ దట్. సో ఇక్కడ ఐపీ రేంజెస్ మొత్తం యాడ్ చేసేసాను అనుకుంటారు. ఐపీ రేంజెస్ క్లిక్ ఆన్ న్యూ ఐపీ రేంజెస్. జనరలీ ఐపీ రేంజెస్ విల్ స్టార్ట్ ఫ్రమ్ 000 అండ్ ఎండ్స్ విత్ 2555. సో ఆఫీస్లో ఇట్ కెన్ బి 125 ఆర్ ఇట్ కెన్ బి 0, ఇలా ఉండొచ్చు అనమాట. ఇలా 3 డిజిట్స్ ఇలా ఉండొచ్చు. ఇక్కడ నుంచి మార్చొచ్చు అనమాట వాళ్ళు. సో కానీ నేను ఏమిస్తానంటే 000 ఇచ్చేస్తే ఏమవుతుందంటే నువ్వు ఎక్కడన్నా లాగిన్ అవ్వు, ఇట్ విల్ యాక్సెప్ట్, ఇట్ విల్ నాట్ సెండ్ ఎన్ సెక్యూరిటీ టోకెన్ అగైన్. సో దిస్ ఈస్ ఫర్ ఆల్ రేంజెస్. నువ్వు ఎక్కడైనా లాగిన్ అవ్వచ్చు అనమాట ఇలా ఉంటే. ఓకే, సో లెట్ సేవ్ దిస్. సో నెక్స్ట్ టైం ఎప్పుడైనా లాగిన్ అయినప్పుడు ఈ ప్రొఫైల్తో ఉన్న యూజర్స్, ఇప్పుడు వ్యూ యూజర్స్ క్లిక్ చేసి ఎంతమంది యూజర్స్ ఉన్నారు చూపిస్తారు దీంట్లో. సో వీళ్ళిద్దరు ఉన్నారు కదా, ఈ ఇద్దరు ఎక్కడైనా లాగిన్ అవ్వని, నీ బ్రౌజర్లో లాగిన్ అవ్వు, ఇంకొక బ్రౌజర్లో లాగిన్ అవ్వు, ఇంకెక్కడైనా లాగిన్ అవ్వు, ఇట్ విల్ నాట్ ఆస్క్ యూ ఎనీ సెక్యూరిటీ టోకెన్. సో సింప్లీ జస్ట్ సంథింగ్. సో జస్ట్ రీఫ్రెష్ దిస్ వెదర్ ఇట్ ఈస్ సేయింగ్ దట్ వన్ ఆర్ మోర్ షేరింగ్ ఆపరేషన్స్ హ్యాస్ బీన్ ఇనిషియేటెడ్. సీ బిలో అడిషనల్ డీటెయిల్స్, సర్టన్ ఆపరేషన్స్ మే నాట్ అవైలబుల్. సో ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ టు యాక్టివేట్. జస్ట్ రీఫ్రెష్ దిస్. Yeah, it's gone. That means it's activated now. Now we have changed the sharing settings. Okay, now my sharing settings of the transaction object is controlled by parent. So parent is account and the contacts means accounts untai, then the contacts untai. For us, accounts we have to consider. Account is private. That means child's records also will get private. Means what will happen? Based on the role hierarchy, you'll get the access. If you are in the least hierarchy and if you are in the least position, then you can see your records only. If any role is there under you and if they are creating the records, then you can see other records as well. But if you are only the last person, then you can see your records only. But hierarchy people, like above you, let's say customer agent is there, customer agent can see your records. Now let me go here and refresh, go to transactions. I'm logged in here as a Irfan. So click on all transactions, he can see his records only. So what do you mean by his records? Means what are the records he is creating? Owner of the record should be Irfan. Correct? Now why it is not showing? Let's go to login as again.
Devnish. It is asking you to register your phone. You can register, you cannot register. If you register, if suppose security token something it wanted to send, then it will send you to the your mobile number. For me, I don't want. If you are not registered, so it will send you the security things or sometimes reset token you are doing. Then it will come to your mail ID. Let's go to transactions, whether I'm able to see it. See, this record is created by the earphone. Okay? This transaction is created by the earphone. Then, why Devnish is saying? See, Devnish. Why he is able to see this record and why he is not able to see record. See, if one created one record, all transactions, you go to all transactions. Even though he is not saying, why he is not saying means, this is a child. The child's sharing security can be controlled by the parent because the relationship between account and the transaction is a master detail relationship. That means, if he is having access to the parent, then only he can see the records of the child. So you remember, whenever we create a new record, here we have selected a DEV Dev account. Now you are not able to see because earlier it was a public model. You selected a Devnish account, DEV account you selected. That means it's not a DEV. The DEV owner is account owner is Devnish. Account owner is Devnish. Okay, you created a transaction and you selected a Devnish account. So now Devnish account is a private account. He can see his own account. The Irfan cannot able to see Devnish account. You're getting. So you created a transaction, is fine. You created a transaction here. So who is this Irfan? This is Devnish. He created an account name with a Dev. Dev, okay? So Irfan doesn't have any account. Okay? Now, earlier the object model is public, it's not a private. So what he did? He created a one transaction by selecting his account. Now we just now change it to the private. What happened? Itani oka account ledu asankeda Irfan account ledu transaction undi kani transaction oka owner evaru Devnish kabatti ippudu ownership parent to determine avutadi kabatti parent ki emaithe owner untaro child kuda ade untadi endukante relationship master detail unnappudu parent evaraithe owner untaro child kuda owner Irfan kavachu kani access anedi record chuste transaction chuste Irfan undi created by and last modified by but idaniki access ledu Irfan ki he doesn't have access for the account first account ki access untene dani oka child kuda access vastadi okay ippudu Devnish ki account access undi kabatti he is able to see this the transaction which is created by Irfan also, but this won't be the case generally. So I would have my own account. Irfan can have his own account. So he can go to accounts. You can see all accounts. So he should not able to see all the records because he don't have any accounts created. So Irfan prada game accounts create cheyaledu. Okay. So అకౌంట్స్ ఉన్నాయి మనకి లిస్ట్ ఆఫ్ అకౌంట్స్ చాలా ఉన్నాయి కానీ అవి ఎవరు యాక్సెస్ చేసుకోగలరు ఎవరైతే క్రియేట్ చేసినారో వాళ్ళు మాత్రమే లేదా
ఇర్ఫాన్ కానీ సిఇఓ కానీ లేదంటే కస్టమర్ ఏజెంట్ కానీ అయితే లేదంటే స్టోర్ అడ్మిన్ అయితే హీ కెన్ ఏబుల్ టు సీ ఆల్ అకౌంట్స్ బట్ ఇర్ఫాన్ ఇస్ ఏ కస్టమర్ అండ్ ఈజ్ ఇన్ ద లోయెస్ట్ హైరార్కీ సో హీ కెన్ సీ హిస్ ఓన్ రికార్డ్స్ ఓన్లీ సో లెట్ అస్ క్రియేట్ వన్ అకౌంట్ I will keep my your account only if one and just pettunanu let's save it so this is an account first of all let me delete this transaction you will get confused so this is created by Irfan let us delete this maybe you will not get delete access now because this record is owner is someone so devrish cannot able to see this now account is Irfan now no sir not Irfan Devnish I'm just switching to the different browsers the black one which is looking is Irfan I'm logged in as incognito window the other one is a normal window so this is another user Devnish now just now Irfan created a one account so now he is also customer Devin is also customer you can see only his account see you can see only Dev that means Devin's account he can able his records he can able to modify his records so now Devin is also having his account and Irfan also having his own account okay so now ippudu transactions emaina create chesthe ippudu nenu ikkada related lo kelli new transaction if I create a new transaction ippudu ga nenu account vere all account select cheskolenu nenu ippudu nenu Devnish account nenu Irfan ga unnanu ippudu Irfan ga login ayyanu Irfan vachesi Devnish account la access cheskoledu enduku owd is private so that means అతని రికార్డ్స్ అతను చూడగలడు వేరే వాళ్ళ రికార్డ్స్ చూడలేడు సో ఇప్పుడు ఇక్కడ చూసారంటే అకౌంట్ జస్ట్ సెర్చ్ ఫర్ ద అకౌంట్ యూ కెన్ సీ ఓన్లీ ఇర్ఫాన్ అకౌంట్ హియర్ నువ్వు ఇక్కడ దేవునిష్ అని టైప్ చేసినా కూడా రాదు సో ఇలా క్లిక్ చేసినా ఇది సెర్చ్ చేస్తుంది జనరల్గా సో ఇక్కడ రాదు అనమాట ఎందుకంటే ఇట్స్ ఎ ప్రైవేట్ నౌ సో దేవునిష్ అకౌంట్ ఉంది సిస్టంలో కానీ నీకు కనిపించదు ఇప్పుడు అదే కానీ నీ అకౌంట్ సెర్చ్ చేయి ఇర్ఫాన్ సీ ఒక రికార్డ్ వచ్చింది ఇక్కడ ఇర్ఫాన్ రికార్డ్ వచ్చింది దాంట్లో సెలెక్ట్ చేసుకోవచ్చు ఇదేంటంటే లుకప్ జనరల్గా మనం క్రియేట్ చేసినాం కదా లుకప్ ద్వారా సెర్చ్ చేయొచ్చు దీని ముందు ప్రోడక్ట్ ఏ ప్రోడక్ట్స్ సెర్చ్ చేయాలనేది ప్రోడక్ట్ సెలెక్ట్ చేసుకుంటాం క్వాంటిటీ సెట్స్ ఆర్ 5 నౌ సేవ్ ఇట్ సో నౌ యూ హ్యావ్ క్రియేటెడ్ ఏ వన్ ట్రాన్సాక్షన్ సో నౌ టెల్ మీ వెదర్ ద దేవనిష్ కెన్ ఏబుల్ టు సీ దిస్ రికార్డ్ ఆర్ నాట్ ఓకే నౌ Irfan created one more account and transaction. Now whether Devnish can see that Irfan's transaction or not. So let's go to transaction and verify whether he is able to see the 008 transaction. You can see here 008 transaction created by Irfan. This is 008 transaction number 8. So whether we'll go here and this is a Devnish you can see Devnish has logged in as a Devnish okay so now he is not able to see transaction 008 because 007 only visible 008 is not visible so you are able to understand now what if I kept the sharing settings to the public let us see let's edit so till now the OWD or object level security or it's not object level security OWD or sharing settings so sharing settings of the object is a private that means there are two users or there are two customers Irfan and Devnish Devnish create chesina record lo Irfan chodalekapothunadu Irfan create chesina record lo Devnish chodalekapothunadu this is the example we have shown now let us again change to the public Devnish
you see now I have logged in the same user in the two users in that same browser. So this is one browser. First of all, I logged in as myself, and next I logged in as Devnish. As soon as I logged in as Devnish, my account credentials will go off. My account credentials will log off. Okay, so nenemaina ee roles gaani sharing settings gaani access chese insufficient access ani vastund anamata endukante Devnish ki access ivvaledu manamu. Devnish ki just customer permissions maatrame icham. We didn't give any API or admin permissions. So I logged in as a admin, and now sharing settings, you go to sharing settings. I'm admin now. Let's go to sharing settings, edit this, and let us change to the public. Ippudaka manike emundi private ga undi. So public read write pettu. Read write means read ante chudam, write ante modify cheyadam. Okay, read create read general ga read write means you can see and you can modify also. Just save it. It will take some time to refresh. Refresh. Sharing settings again. Still taking time. Okay. So nenu em cheyachante as an administrator, if I wanted to log in as a user, means every time if I log in as a Devnish ka login avadaniki nenu em chestunanu, login.salesforce.com goti username password isthunna. Ala kaakunda ఇక్కడ లాగిన్ బటన్ రావాలనుకో, ఎడిట్ టు షేరింగ్ రీసెట్ కాకుండా లాగిన్ బటన్ అని చెప్పేసి వస్తుంది. ఏం చేస్తాను అంటే నేను అడ్మినిస్ట్రేటర్ అయితేనే నాకు ఆ బటన్ కనిపిస్తుంది. ఇప్పుడు దేవనిష్ కస్టమరు, ఇంకో దేవనిష్ కూడా కస్టమరు, సారీ నాట్ దేవనిష్, ఇర్ఫాన్. నేను ఇర్ఫాన్ అకౌంట్ని ఓపెన్ చేసి, ఇర్ఫాన్ యూజర్ని ఓపెన్ చేసి నేను లాగిన్ అవ్వాలంటే లాగిన్ అవ్వలేను యాజ్ ఏ దేవనిష్ అకౌంట్, బికాస్ దేవనిష్ ఈజ్ ఏ కస్టమర్ అండ్ ఇర్ఫాన్ ఈజ్ ఏ కస్టమర్. దే కెనాట్ లాగిన్ ఈచ్ అదర్. అదే నేను అడ్మిన్ అనమాట. నేనేం చేయొచ్చు అంటే నీలాగా లాగిన్ అవ్వచ్చు. ఎలా అంటే లాగిన్ యాక్సెస్ పాలసీస్లోకి వెళ్ళి ఇక్కడ లెఫ్ట్ సైడ్ బార్ లాగిన్ యాక్సెస్ పాలసీస్ టైప్ చేసి ఇక్కడ అడ్మినిస్ట్రేటర్ కెన్ లాగిన్ యాజ్ ఎనీ యూజర్. ఎందుకు ఇలా యాక్సెస్ ఎందుకు ఇలాంటి పర్మిషన్స్ ఇస్తారు సేల్స్ఫోర్స్లో అంటే, సో ఎప్పుడైనా నీకు ఏమైనా ఇష్యూ వచ్చింది, సో నీ లాగిన్ అయ్యి నేను డీబగ్ చేయాలి అంటే అప్పుడు నాకు ఈ యాక్సెస్ అవసరం అన్నమాట. కాబట్టి సో ఇంటర్వ్యూ క్వశ్చన్ వచ్చేసి హౌ కెన్ యూ లాగిన్ యాజ్ ఏ యూజర్, అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ ద లాగిన్ యాక్సెస్ పాలసీస్ ద చెక్ బాక్స్ షుడ్ బి ట్రూ, ఎనేబుల్ షుడ్ బి ట్రూ, దెన్ ఓన్లీ యూ కెన్ ఏబుల్ టు సీ ద లాగిన్ బటన్ హియర్. సో లెట్స్ రిఫ్రెష్ దిస్ వన్. ఐఎమ్ లాగిన్ యాజ్ ఏ ద్వారకనాథ్ నౌ, యూ సీ ద్వారకనాథ్ ఐ కెన్ లాగిన్ యాజ్ ఏ యూజర్ యాజ్ వెల్. సో ఇక్కడ నాకు నేను అడ్మిన్ అయితేనే ఇక్కడ వచ్చేసి నా ప్రొఫైల్ అడ్మిన్ కాబట్టి నాకు లాగిన్ వస్తుంది. అదే కస్టమర్ లాగిన్ అయ్యి ఇప్పుడు దేవనిష్ లాగిన్ అయ్యి అతనికి ఇలా లాగిన్ బటన్ రాదు అన్నమాట. సో లెట్ అస్ లాగిన్ నౌ యాజ్ ఎ యూజర్. ఐఎమ్ లాగింగ్ యాజ్ ఐఎమ్ అడ్మినిస్ట్రేటర్. ఐ డోంట్ హ్యావ్ టు లాగిన్ అగైన్ లాగ్ ఆఫ్ సంథింగ్ లైక్ దట్. ఐ కెన్ డైరెక్ట్లీ లాగిన్ యాజ్ ఎ యూజర్ అండ్ సీ. సో నౌ యూ సీ లాగిన్ యాజ్ ఎ దేవనిష్. నౌ యూ సీ ఎర్లియర్ దేవనిష్ ఏబుల్ టు సీ ఓన్లీ హిస్ అకౌంట్ and he can able to see only his transactions. Go to all,
to see, he can able to see number of transactions 3, 4, 5, 6, 7, 8, but he didn't create any transaction. So Devanish didn't create any transaction, and you see here Imran also, Irfan also, go to transactions, click all. You see here earlier he is able to see, he is able to see only his record. So 0088 record he is created, so he can see his record, but now he is able to see all the records. Why? Because of we have changed the sharing settings from private to public. So account yaka sharing setting mana marcham private nunchi public eppudaithe nu public pettavo, so the access can be freed. So ఏ రోల్లో హైరార్కీలో ఉన్నా సరే సిఇఓ రికార్డులైనా కస్టమర్ చూడవచ్చు, కస్టమర్ రికార్డులైనా సిఇఓ చూడవచ్చు, ఇంకెవరైనా చూసుకోవచ్చు. సో ఇలా సెక్యూరిటీ మెయింటైన్ చేయాలి అంటే, సెక్యూరిటీ మేనేజ్ చేయాలి అంటే షేరింగ్ సెట్టింగ్స్ ప్రైవేట్లో ఉండాలి. లేదా ఎవరైనా చూడొచ్చు బట్ మాడిఫై చేయకూడదు అంటే పబ్లిక్ రీడ్ రైట్ కాకుండా పబ్లిక్ రీడ్ ఓన్లీ ఇచ్చుకోవచ్చు అన్నమాట. ఓకే, సో జస్ట్ లైక్ దట్ నౌ ఐ హ్యావ్ లాగ్డ్ ఇన్ యాజ్ దేవనీష్ అండ్ ఐ కెన్ లాగ్ అవుట్. I can log out and again I can change the settings here. So as administrator I can change the settings. Now I can edit. I am putting back as a private. So because we wanted to maintain the confidentiality of the transactions, so if any customer is doing a transaction, the other customer should not able to see this. Okay, so any doubts till now? So what is sharing settings? Today we have discussed, every day you can see we are about to discuss one concept but the other concept is also covering. So roles annamu kani roles tho pati prem vachunayi sharing settings vachunayi. Okay, ninna em chesamu, so ninna chestanandi just email send through workflow but public groups create chesam. So every day we are covering few concepts like so today is about the roles and sharing settings. So any doubts regarding this? Our yesterday's concept, workflows, how to do a field update. So how to do a field update? So anybody try it? If you practice then only you will get some knowledge, otherwise you will forget. So pinna temana artham ayyadu ledante artham kaakapovachu but chesinappudu matram nee clarity vastundi nu chestane. So you will get some clarity. So practice, and tomorrow also we can have class.